ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు ఉప్పల నియోజకవర్గం బండి సంజయ్ కుమార్ గారి నాలుగో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ఉప్పల నియోజకవర్గంలో ప్రవేశిస్తుందని ఈ సందర్భంగా ప్రజలు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని అన్నారు. ఈ సమావేశంలో మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి అంబటి వెంకటాచలం, ఉప్పల్ నియోజకవర్గం జాయింట్ కన్వీనర్ ఎం లక్ష్మణ్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు డి నాదం, మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు చెల్లా ప్రభాకర్, జిల్లా అధికార ప్రతినిధులు రామ్ ప్రదీప్ కోతగాని, గోపాల్ గౌడ్, సీనియర్ నాయకులు రేగొండ వెంకటేశ్వర్లు, మహేశ్వర్ రెడ్డి, యువ మోర్చ నాయకులు పవన్ బండారు, అనిల్, వెంకట్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ప్రజా సంగ్రామ యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ ఉన్నారు. యాత్ర ఇప్పటికే మూడు దఫాలు పూర్తి చేసుకొని నాలుగో దఫా అంటే నాలుగో విడత యొక్క యాత్ర కూడా తుది దశకు చేరుకున్నటువంటి ఒక సమయం సందర్భంలో రేపు బండి సంజయ్ కుమార్ గారు ఉప్పల్ నియోజకవర్గంలోకి అడుగు పెడుతున్నటువంటి విషయాన్ని నేను మీకు సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు కూడా కొద్ది సమయం పాటు కొద్ది దూరం కొరకు డివిజన్ వన్లో ఉన్నటువంటి కందిగూడ ఏరియా, అట్లాగే మరి సైనిక్పురి దగ్గర ఉన్నటువంటి సాయిబాబా దేవాలయం దగ్గరికి కూడా వచ్చి యాత్రలకు వెళ్ళబోతూ ఉన్నారు. రేపు ఎల్లుండి రెండు రోజులు మాత్రం విస్తృతంగా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన చెర్లపల్లి డివిజన్, అట్లాగే ఏఎస్ రావునగర్ డివిజన్, హౌసింగ్ బోర్డ్ డివిజన్, మల్లాపూర్ డివిజన్, నాచారం డివిజన్, తర్వాత చిల్కానగర్ డివిజన్, ఉప్పల్ డివిజన్, ఈ డివిజన్లు అన్నీ కూడా వారు పర్యటించబోతూ ఉన్నారని చెప్పని నేను మనవి చేసుకుంటున్నాను. ప్రధానంగా ఈ యాత్ర జరుగుతున్నటువంటి సమయంలో యాత్ర యొక్క నేపథ్యం సందర్భంలో మరి బండి సంజయ్ కుమార్ గారికి ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, వీర తిలకం దిద్దుతూ ఉన్నారు. మరి దాంతోపాటుగా యాత్ర సాగుతున్నటువంటి ఒక బస్తీలలో, సాగుతున్నటువంటి ఒక కాలనీస్లలో అనేక మంది ప్రజానీకం కూడా వారి వారి ఏరియాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఒక అనేక సమస్యలపై వినతిపత్రాలు ఇస్తున్నారు, వివరాలు కూడా తెలియజేయడం జరుగుతున్నది. దీంతోపాటు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకురావడం జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ఒకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకొని మరి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. మొదటిసారి ఇచ్చారు, రెండోసారి కూడా ఇచ్చారు. నిధులు నీళ్లు నియామకాలు సంబంధించినటువంటి ఒక విషయంలో పోరాడి సాధించుకున్నటువంటి ఒక తెలంగాణలో ఇప్పటికి కూడా అనేక వర్గాలు ఈ యొక్క ప్రభుత్వం ఏ రకంగా వంచింది, మోసగించింది అనేటువంటి విషయాలు మాత్రం ప్రతిరోజు కూడా మనకి చర్చలలో చూస్తూ ఉన్నాం, ప్రజల యొక్క నిరసనల ద్వారా తెలుస్తూ ఉన్నాయి, మరి అనేక అంశాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఒకే ఒక ఉదాహరణ చెప్తాను, భారతదేశంలో ఎవ్వరు చేయటం లేదు, మా ప్రభుత్వమే చేస్తూ ఉంది, మేము చేస్తున్న కార్యక్రమం ఎక్కడైనా చేస్తున్నారా, ఏ రాష్ట్రాలైనా అమలు చేస్తున్నారా అని పదే పదే ముఖ్యమంత్రి మాట్లాడుతూ వస్తారు. కానీ ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంబీసీలకి 1000 కోట్లు కేటాయించామని చెప్పని ముఖ్యమంత్రి చెప్పాడు. దానికి ఒక రాజకీయ నియామకం చేసి ఒక చైర్మన్ని కూడా నియమించారు. కానీ 8 ఏళ్ల కాలంలో 1000 కోట్లు కేటాయిస్తే 150 కోట్లు కూడా ఆ యొక్క కార్పొరేషన్ నుంచి ఆ వర్గాలకి మరి వెచ్చించింది లేదు, ఇచ్చింది లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఉప్పల్ నియోజకవర్గంలోనే సుమారు 3500 డబల్ బెడ్రూమ్ల ఇళ్ళను కట్టడం జరిగింది. కట్టడం కొరకు కావాల్సినటువంటి భూ సేకరణ నుంచి మొదలు పెడితే పరిశీలన నుంచి ఆ తర్వాత శంకుస్థాపన నుంచి ఇతరతర పరిశీలన పర్యవేక్షణ అన్నీ చేస్తూ వచ్చాం. కానీ ఈరోజు వరకు కూడా 5 గురికి కూడా డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితిలో ఈ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతూ ఉంది. సింగం చెరువు తాండా అక్కడ ఉన్నటువంటి గిరిజనుల భూములు తీసుకొని వాళ్ళ ప్లాట్లు తీసుకొని
కట్టి మళ్ళీ వాళ్ళకే అప్పగించాం. కానీ కొత్తగా ప్రభుత్వ భూమిలో కట్టినటువంటి ఒక ఇల్లుని లబ్ధిదారుని ఎంపిక చేసేటువంటి విషయంలో ఇంతవరకు ప్రభుత్వం కూడా ముందుకు పోలేదన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక పోతే ఎక్కడ వేసిన గొంగలి అభివృద్ధికి సంబంధించిన విషయంలో అక్కడనే ఉందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. ఒకవైపున కార్పొరేటర్లు టీఆర్ఎస్ఏ, ఎమ్మెల్యే టీఆర్ఎస్ఏ, రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ఏ, కానీ ఉప్పల్ ప్రజానీకానికి ఉరగబెట్టింది మాత్రం ఏం లేదు. ఇంకా కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో కేటాయించినటువంటి నిధులు ఖర్చు చేసేటువంటి ఒక పరిస్థితిలో కూడా ఈ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు లేరన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. అవి మురిగిపోతున్నాయని కలెక్టర్ చెప్తున్నా కూడా, ఆ యొక్క నిధులు ఖర్చు పెట్టండి అని కోరుతున్నా కూడా, ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్నా కూడా వాటిని వినియోగించుకునేటువంటి స్థితిలో లేదు. కేవలం టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు పాలనని పరిపాలన గాలికి వదిలేశారు. కేవలం రాజకీయ కార్యకలాపాల మీదనే కొనసాగుతున్నటువంటి విషయం. చెరువులు ఉన్నాయి, కప్రా చెరువు ఉంది, చెర్లపల్లి చెరువు ఉంది, నాగారం చెరువు ఉంది, హెచ్ఎంటి నగర్ చెరువు ఉంది, రామంతపూర్ రెండు ఉన్నాయి, ఉప్పల్ నల్ల చెరువు ఉంది. మరి అప్పుడు బీజేపీ ఎమ్మెల్యే, ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అధికారం అంతా వీళ్ళ చేతిలోనే ఉంది. ఒక్క చెరువునన్నా పూడిక తీసి ఫెన్సింగ్ వేసి బాగు చేశాం, దాన్ని అక్కడ బోటు పెట్టాం, తిరగటానికి టూరిజం స్పాట్గా చేశాం అన్నటువంటి దాఖలాలు కూడా లేవన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తాను. ప్రజలు అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంటి అన్నటువంటి విషయాన్ని కూడా ప్రశ్నించడానికి, నిలదీయటానికి, ప్రజల యొక్క సమస్యల్ని మరింతగా లోతుగా తెలుసుకొని వాటిపైన రాబోయేటువంటి రోజుల్లో ఉద్యమం చేయడం కొరకు మరి బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర పేరిట మన నియోజకవర్గంలోకి